హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ గురించి అండి. అంటే జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ అనేది మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఎంజీ రోడ్ అంటారండి, ఎంజీ రోడ్లో ఉంటుంది ఇది. చాలా మంచి ప్లేస్ అన్నమాట. అంటే మనకి గర్ల్స్కి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అంటే రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా దొరికే ప్లేస్ అన్నమాట. అంటే ఫుట్వేర్ అవ్వనివ్వండి, డ్రెస్సెస్ అవ్వనివ్వండి, కుర్తీస్ అవ్వనివ్వండి, నైటీస్ అవ్వనివ్వండి, యాక్సెసరీస్ అవ్వనివ్వండి, తర్వాత మనకి మ్యారేజెస్ ఏదైనా అకేషన్స్ ఉన్నాయంటే కాస్మెటిక్స్ అవ్వనివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ అండి. ఒకటని కాదు, అన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే షాప్స్ ఉంటాయండి, అంటే డిఫరెంట్ షాప్స్ ఉంటాయి కదా, అంటే బాలాజీ షోరూమ్ అని, తర్వాత రితిక అండ్ తరుణి, ఇలాంటి పెద్ద పెద్ద షాప్సే కాకుండా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది గల్లీలాగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న గల్లీ వచ్చేసి యాక్చువల్ గల్లీ అన్నమాట, జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్ చేసుకునే గల్లీ అన్నమాట. స్టార్టింగ్ చూసారంటే ఇక్కడ మీకు ఫుట్వేర్ షాప్ కనిపిస్తుంది చూడండి. చాలా సూపర్ ఉంటాయండి, సింపుల్గా చాలా బాగుంటాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట. 100 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది, 100, 150, 200 మ్యాక్సిమం అంతే ఉంటుందండి. అంతకుమించి ప్రైస్ ఉండవు ఇక్కడ ఫుట్వేర్ కూడా. అండ్ మనకి బ్యాగ్స్ అవ్వనివ్వండి, తర్వాత మనము పూజలు చేసుకునేప్పుడు బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ అవన్నీ చేసుకుంటాం కదా, వాటికి కావాల్సినవి అంటే ఏ సీజన్కి తగ్గట్టుగా అలాంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన పూజా ఐటమ్స్ అట్లాంటివి దొరుకుతాయి. అండ్ ఒకవేళ దివాళీ అనుకోండి, దివాళీకి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి. అలా అన్నీ ఉంటాయన్నమాట. అండ్ అవే కాకుండా ఇంకా జ్యువెల్లరీ, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెల్లరీ అని మనకి ఇప్పుడు జనరల్గా అందరూ స్ట్రీట్ షాపింగ్లలో తీసుకునే జ్యువెల్లరీ ఇష్టపడతారు కదా, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, నెక్ చైన్స్ అవనివ్వండి, సో అలాంటి జ్యువెల్లరీ అవనివ్వండి, అన్నీ ఉంటాయండి. ఒకటి ఉంది, ఒకటి లేదనేది కాదు. హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగా దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఒక కొన్ని షాప్స్ ఉంటాయి, షాప్స్తో పాటు ఏంటంటే మనకు బయట కూడా పెట్టేసి ఉంటారన్నమాట. మనము ఒక గల్లీలాగా ఉంటుందని చెప్పాను కదండి, ఆల్మోస్ట్ అది ఒక 20 feet గల్లీ అంతానే ఉంటుందండి, చాలా చిన్న గల్లీ. ఆ చిన్న గల్లీకి అటువైపు ఇటువైపు అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. అందులోనే శారీ షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా తర్వాత మనకి హ్యాండ్ బ్యాగ్స్ కావాలనుకోండి, హ్యాండ్ బ్యాగ్స్, క్లచ్చెస్, తర్వాత పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఒక్కటని కాదు, చాలా ఉంటాయండి. మీకు ఓపిక ఉండి తిరిగితే అన్ని షాప్స్లలో మనకు కావాల్సినవన్నీ దొరికిపోతాయన్నమాట. అంటే A to Z అన్నీ దొరికిపోతాయండి. ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer పాత్వే లాగా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ గల్లీ చెప్తే మనకి ఎండింగ్ వచ్చేసి ఒక 1/2 kilometer ఉంటుందండి. ఆ 1/2 kilometer పొడవుతా మనకి బోత్ సైడ్ షాప్స్ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ యాక్సెసరీస్ ఎంత బాగున్నాయో, అసలు హెయిర్ బ్యాండ్స్ అవ్వనివ్వండి, క్లచ్చెస్ అవ్వనివ్వండి, తర్వాత బౌలా పెడతారు చూడండి అలాంటివి, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. ఇంకా హెయిర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ క్లచ్చెస్ అయితే చాలా మోడల్స్ ఉంటాయండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10 rupees నుండి కూడా స్టార్ట్ అయినవి ఉంటాయి, 10 rupees, 20, కొన్ని ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నాయి 50 rupees. అండ్ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అనుకోండి, అవి కొంచెం 80, 100, 150 అలా ఉంటాయన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా తక్కువ కాస్ట్లో మనకి మంచి క్వాలిటీలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది కలెక్షన్ చాలా ట్రెండీగా, అంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా షాప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు తీసుకొచ్చే కలెక్షన్ కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కలెక్షన్ తీసుకొస్తూనే ఉంటారన్నమాట. చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడండి హెయిర్ యాక్సెసరీస్ ఎన్ని ఉన్నాయో, క్లచ్చెస్, బనానా క్లిప్స్ అని, ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండే సెంటర్ క్లిప్స్ అవ్వనివ్వండి, చిన్నవి అవ్వనివ్వండి. అండ్ క్లచ్చెస్ చెప్పాను కదండి, చిన్న సైజువి, పెద్ద సైజువి అన్నీ దొరుకుతాయండి. హెయిర్ బ్యాండ్స్, తర్వాత పిల్లలకి ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ పెడతాం కదా, అంటే కొంచెం పార్టీ వేర్ స్టోన్స్ వచ్చినవి అలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఒకవేళ స్ట్రీట్ షాపింగ్ చేయాలి, దట్టు కొంచెం మంచి ట్రెండీ కలెక్షన్స్ దొరికేలాగా కావాలి అనుకుంటే మీరు ఒకసారి జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్కి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. Oh,
ఇక్కడ మనము స్ట్రెయిట్ గల్లీయే కాకుండా వీటికి మధ్య మధ్యలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గల్లీలు ఉంటాయండి. ఇది మనము ఫస్ట్ రైట్ అన్నమాట. ఫస్ట్ రైట్కి వెళ్ళిపోతే ఇక్కడ కూడా మనకి హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ అయితే చాలా మోడల్స్ ఉంటాయండి. స్టడ్స్ అవ్వనివ్వండి, హ్యాంగింగ్స్ అవ్వనివ్వండి, ఇంకా కలర్డ్ స్టోన్స్లో ఉన్నవి, తర్వాత చాంద్ బాలిస్ టైప్ అలా చాలా ఉంటాయన్నమాట. ఇలాంటి యాక్సెసరీస్ కాకుండా మనకి ఇంకా ఏముంటాయంటే అండి, జనరల్ బజార్లో మిక్స్ అండ్ మ్యాచెస్ కూడా దొరుకుతాయన్నమాట. తరుణి వాళ్ళది ఉంది మిక్స్ అండ్ మ్యాచ్, అదే గల్లీలో చీప్ జాక్ అని ఒకటి ఉంటుందండి, అక్కడ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏమైనా క్లాత్స్ కావాలంటే, తర్వాత మనకి ఏదైనా శారీస్ పైకి బ్లౌజెస్ కావాలి అంటే మిక్స్ అండ్ మ్యాచ్లో మనం తీసుకుంటాం కదా, పట్టువి రా సిల్క్లో, తర్వాత నార్మల్గా ఫాలింగ్ మెటీరియల్స్లో. కొంతమంది ఏంటంటే క్లాతే తీసుకొని శారీలాగా కూడా తీసుకుంటారు కదా 5.5 మీటర్స్లో, అలా ఎలా అంటే అలా ఫాలింగ్ మెటీరియల్లో, పట్టు వాటిల్లో, తర్వాత రా సిల్క్ మెటీరియల్లో, బనారస్లో, ఇలా మనకి ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మిక్స్ అండ్ మ్యాష్ కావాలనుకునే షాప్స్ కూడా ఉంటాయండి అక్కడ. శారీ షాప్స్తో పాటు మనకి ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇవే కాకుండా బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి. నేను బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇంకా కొన్ని షాప్స్లలో. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి వెల్వెట్ బ్యాంగిల్స్, తర్వాత కొంచెం సింగిల్ స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్. మళ్ళీ అవి రీజనబుల్ ప్రైజెస్ అండి, 50 రూపీస్కి డజన్, 70 రూపీస్కి డజన్ అలా ఉంటాయన్నమాట. అంటే ఇది కంప్లీట్ స్ట్రీట్ షాపింగ్ లాగా కాబట్టి మనకి మంచి మంచి మోడల్స్ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయన్నమాట. కొన్ని కొన్ని షాప్స్లో ప్రైజెస్ ఎక్కువే ఉంటాయండి, అంటే క్వాలిటీని బట్టి ఉంటాయి ప్రైజెస్ కూడా. మరీ నార్మల్ క్వాలిటీకి వాళ్ళేం ప్రైస్ ఎక్కువ పెట్టరు, బట్ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్న వాటికి మటుకు వాళ్ళు ప్రైజెస్ అనేవి పెడతారండి. అండ్ ఈ షాప్ చూసారా, ఇక్కడ మొత్తం కంప్లీట్గా స్కార్ఫ్స్ అన్నమాట. మనము కాలేజ్కి అలా వెళ్ళినప్పుడు, లేదంటే బయట తిరగడానికి బైక్ పైన డైరెక్ట్ డస్ట్ పడకుండా స్కార్ఫ్ కట్టుకుంటారు కదా, కాలేజ్ పిల్లలకైతే ఎక్కువ అలవాటు ఉంటుంది, అండ్ బైక్ పైన ఎక్కువ రైడ్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో ఇవన్నమాట. ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 150-120 అదే రేంజ్లో ఉంటాయండి. అండ్ ఈ షాప్లో కూడా కర్చీఫ్స్, తర్వాత నాప్కిన్స్, స్కార్ఫ్స్ అవన్నీ బాగా దొరుకుతాయండి. ఇదంతా ఈ గల్లీలో ఏంటంటే కంప్లీట్గా శారీస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది కూడా వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ షాప్ అన్నమాట. మన దగ్గర ఉన్న శారీ తీసుకెళ్తే దానికి తగ్గట్టుగా మనము బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారండి హెయిర్ యాక్సెసరీస్ ఎంత బాగున్నాయో, అసలు చాలా ట్రెండీ కలెక్షన్ అన్నమాట. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగా నచ్చుతాయి ఇట్లాంటివి. ఇక్కడ అందరూ ఇంకా వీకెండ్స్లో వెళ్తే అండి చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట, సాటర్డే అండ్ సండే. మీరు ఒకవేళ నాన్ వర్కింగ్ అయితే మటుకు మీరు వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే ఎలాగో కంపల్సరీగా వీకెండ్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది, బట్ వీక్ డేస్లో వెళ్తే ఏంటంటే ఖాళీగా ఉంటుందన్నమాట. దట్ టు ఆఫ్టర్నూన్ 12 కల్లా అలా వెళ్ళామంటే 12 to 4 వరకు కొంచెం ఖాళీగానే ఉంటుందండి. ఆఫ్టర్ 4 ఇంకా మళ్ళీ పబ్లిక్ చాలా ఎక్కువైపోతూ ఉంటారనమాట. సో మనము ఒకవేళ మనకి వర్కింగ్ డేస్లోనే కుదురుతుంది వెళ్ళొచ్చు అనుకుంటే మటుకు మంచిగా వర్కింగ్ డేలోనే వెళ్ళి ఫ్రీగా కలెక్షన్ అంతా చూసుకొని మంచిగా షాపింగ్ చేసుకొని రావచ్చు అన్నమాట. అదే నాన్ సాటర్డే సండే అయితే మటుకు కొంచెం క్రౌడ్ ఉంటుంది. సో అయినా పర్లేదండి, షాపింగ్ చేసుకోవడం బాగానే ఉంటుంది కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందన్నమాట, మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అదొకటే డిఫరెన్స్. సాటర్డే సండే అయితే గల్లీ మొత్తం నిండిపోయి ఉంటుందన్నమాట, అంటే నడవడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేకుండా అంత క్రౌడ్ ఉంటుందండి. ఇక్కడ కొన్ని షాప్స్లో అయితే ఇలా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి. అండ్ పూజా సామాగ్రి షాప్స్ ఉంటాయండి. మనకి బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, మెయిన్ బ్యాక్ డ్రాప్స్ బాగా దొరుకుతాయన్నమాట.
అండ్ మనకి ఫంక్షన్స్ అయితే హోల్సేల్లో తీసుకెళ్తారు కదండి, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కోసం అని కవర్స్ కానివ్వండి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి దానిలో పసుపు కుంకుమలు వేసి ఇస్తారు కదా పూజలలో, అట్లాంటివి కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు పసుపు కుంకుమలు కూడా ఇవ్వడానికి, అట్లాంటివి కూడా మనం హోల్సేల్లో తీసుకోవడానికి ఉంటుంది. అండ్ బర్త్డే డెకరేషన్కి కోసం కూడా కావాలి అంటే ఇక్కడ పార్టీ షాప్ ఉంటుందండి, ప్రకాష్ పార్టీ షాప్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తులేదు, మ్యాక్సిమం అదే అయ్యి ఉంటుంది. అక్కడ అయితే కంప్లీట్ బర్త్డేకి కావాల్సిన ఏ టు జెడ్ అన్నీ దొరికిపోతాయి అన్నమాట, మనం డెకరేషన్కి సంబంధించినవి కానివ్వండి అన్నీ దొరికిపోతాయి. అండ్ ఇక్కడ ఈ చూస్తున్నారు కదండి ఈ టిక్లీ ప్యాకెట్స్ అన్నీ వచ్చేసి 10 రూపీస్ అనమాట, ఓన్లీ 10 రూపీస్. క్వాలిటీ కూడా బాగుంటుందండి, 10 రూపీసే కదా అని అలా ఏముండదు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, సింపుల్ టిక్లీస్ అనమాట, రెగ్యులర్ వేర్కి మనం యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇవే కాకుండా మెయిన్ అయితే మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో బాగా ఎక్కువ కనిపించేవి అయితే బ్యాంగిల్స్ అండి, హెయిర్ యాక్సెసరీస్, తర్వాత ఏమంటారు ఇయర్ రింగ్స్, మెయిన్ ఇయర్ రింగ్స్, అందులో కూడా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ మోడల్స్లో, తర్వాత కలర్ కలర్ స్టోన్స్తో కలర్ కలర్ బీడ్స్తో జ్యువెలరీ వస్తాయి చూసారా, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, నెక్ చైన్స్ అవనివ్వండి, అలాంటివి అలా చాలా ఉంటాయన్నమాట. ఇవి కాకుండా మనకి షాప్స్లలో ఏంటంటే వెస్ట్రన్ వేర్ షాప్స్ ఉంటాయి, కొన్ని వెస్ట్రన్ వేర్ మట్టుకే దొరికేవి, కొన్ని ఏంటంటే శారీస్ ఉండేవి ఉంటాయి షాప్స్, అండ్ ఇంకా కొన్ని ఏంటంటే చెప్పాను కదండి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా ఉంటాయన్నమాట, అంటే ఓన్లీ మనం ఏదైనా శారీ కానివ్వండి, లేదంటే దేనికన్నా బ్లౌజ్ కానివ్వండి, లేదంటే ఏదైనా టాప్కి చున్నీ కావాలనుకోండి, అలాంటివి తీసుకోవడానికి కూడా సపరేట్గా షాప్స్ ఉంటాయి. తరుణి ఉంది, చీప్ జాక్ ఉంది, అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అవే కాకుండా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగా దొరుకుతాయండి. అండ్ మనకి డైనింగ్ టేబుల్ పైన వేయడానికి కవర్స్ కానివ్వండి, అండ్ అవే కాకుండా మనము షెల్ఫ్స్లలో సర్దుకునే ముందు వేస్తాం కదండి షీట్స్, ఇప్పుడు షీట్స్ వస్తున్నాయి కదండి, అది ఆల్మోస్ట్ 300 రూపీస్కి 10 మీటర్స్ షీట్ అనమాట, ఇదేనండి చూపిస్తున్నాను చూడండి, ఇది 300కి 10 మీటర్స్ షీట్ అనమాట. వార్డ్రోబ్స్లలో అవనివ్వండి, లేదంటే నార్మల్ ఓపెన్ షెల్ఫ్స్లో అవనివ్వండి, అది వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అంటే మనము పేపర్స్ వేసి పెట్టకుండా ఇలా వేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది, క్లీనింగ్ కూడా జస్ట్ ఇలా తుడిచేస్తే దుమ్ము కూడా పోతుందన్నమాట. అండ్ ఇక్కడ బాక్సెస్ చూసారండి, ఇవన్నీ మనము ఏమైనా మన దగ్గర యాక్సెసరీస్ ఉంటే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడానికి సెట్ అయ్యేటువంటి ఆర్గనైజర్స్ లాగా అన్నమాట. ఇవి సెట్ లాగా తీసుకోవచ్చండి, లేదంటే సింగిల్ పీస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ షాప్లో అయితే మనకి పూజకి సంబంధించినవి డెకరేటివ్ ఉంటాయి కదండి, బ్యాక్డ్రాప్ డెకరేషన్ అవనివ్వండి ఏదైనా, వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ షాప్లో. అండ్ ఇంకా ఇలానే అన్నీ ఉంటాయండి చూడండి, నెక్ చైన్స్, ఇయర్ రింగ్స్, టిక్లీస్, తర్వాత పూల జడ అంటారు కదండి, అంటే మనము రియల్ ఫ్లవర్స్ కాకుండా పూల జడలు మనకు ఆర్టిఫిషియల్ వస్తాయి కదండి అలాంటివి, వేణి అంటారు చూడండి, వేణీస్, వేణీస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేణీస్ ఉంటాయండి, అలాంటివి చాలా ఉంటాయన్నమాట, దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. జనరల్ బజార్లో షాపింగ్ అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అండి, మీకు అమ్మాయిలకి కావాల్సినవి ఏ టు జెడ్ దొరుకుతాయన్నమాట, మనకి అది ఫంక్షన్ అవ్వనివ్వండి, ఏదైనా పార్టీ అవ్వనివ్వండి, దేనికి సంబంధించినవైనా అన్నీ దొరికిపోతాయండి. అండ్ ఇక్కడ కటియావరి స్టోర్ అనేది మీకు ఐడియా ఉండుంటుందండి, అక్కడ ఏంటంటే కంప్లీట్గా కాస్మెటిక్స్ మెయిన్ అండి, కాస్మెటిక్స్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నమాట, లారియల్, లాక్మే, మ్యాక్, తర్వాత ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదండి, అలా అన్ని బ్రాండ్స్కి సంబంధించిన కాస్మెటిక్స్తో పాటు అక్కడ మనకి హోల్సేల్లో ఈ బ్యూటీ పార్లర్స్ నడుపుతారు కదండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట, అంటే వాళ్ళు యూస్ చేసే వ్యాక్సింగ్, యూస్ చేసే వ్యాక్స్ కానివ్వండి,
ఫేషియల్స్ కావాల్సిన ప్రోడక్ట్స్ కానివ్వండి, అలాంటివన్నీ హోల్సేల్లో బల్క్ క్వాంటిటీస్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఉంటాయండి కత్యావ స్టోర్లో కూడా, చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. కాస్మెటిక్స్కి మెయిన్ స్టోర్ అన్నమాట, అది చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో జనరల్ బజార్లో అయితే పెద్ద స్టోర్ ఉందండి, నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇమిటేషన్ జ్యువెలరీ అండి. ఇమిటేషన్ జ్యువెలరీ మనకి ఫంక్షన్స్కి కావాల్సినటువంటి అన్ని టైప్స్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ, అంటే అవి బ్యాంగిల్స్ అవనివ్వండి, నెక్ సెట్స్ అవనివ్వండి, తర్వాత ఇంకా ఏమంటారు హెయిర్కి కూడా వేణిలాగా వేస్తారు కదా అలాంటివి, పూల జడలు అందులో కూడా ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా దొరుకుతాయి కదండి, అలాంటివన్నీ దొరుకుతాయండి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట, ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 షాప్స్ దాకా ఉన్నాయండి. మనము అన్ని షాప్స్లలో చూసుకొని నచ్చిన దగ్గర తీసుకోవచ్చు. ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఏంటంటే చాలామంది మ్యారేజెస్ ఉంటే మ్యారేజెస్కి కావాల్సిన సెట్ లాగా కూడా తీసుకెళ్తారనమాట, అంటే పాపడ బిళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్, వడ్డానము, జడకుచ్చు అలాంటివన్నీ తీసుకొని వెళ్తారనమాట. ఒకే సెట్లా కావాలంటే కూడా ఇక్కడ అలా దొరికేటువంటి ఇమిటేషన్ జ్యువెలరీస్ మంచి మంచి షాప్స్ ఉన్నాయండి. బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి, అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చే బ్యాంగిల్స్ అవనివ్వండి, నార్మల్ యాంటిక్ ఫినిష్ వచ్చే నార్మల్ బ్యాంగిల్స్ అవనివ్వండి, చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్. సో మీరు అవి కావాలంటే కూడా ఇక్కడ జనరల్ బజార్ని విజిట్ చేయొచ్చు. సో జనరల్ బజార్ అయితే కంప్లీట్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఈ వీడియో చూస్తే మీ అందరికీ జనరల్ బజార్లో ఏముంటాయి ఏంటి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.